అరే ఏంట్రా ఇది, నన్ను జైల్లో పడేశారు. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకైతే 3D ప్లగ్ఇన్ అయితే మనకి అప్డేట్ అయితే అయిపోయింది. ఇక్కడ మీకు వెహికల్స్ చూసుకుంటే చూడొచ్చు మీరు. ఇక్కడ యానిమల్స్ చీట్ కోడ్స్ అయితే కొత్తగా వచ్చింది ఏంటంటే లయన్. ఇక్కడ ఆర్జిఎస్ మోడ్ వచ్చేసి ఆర్జిఎస్ మోడ్ ఫైల్స్ అయితే చాలా వచ్చాయి. ఇక్కడ 10 ఫైల్స్ అయితే వచ్చేసాయి. ఇక్కడ మీరు ఇక్కడ కాపీ చేసి పేస్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇండియా బైక్స్ డ్రైవింగ్లోకి అయితే కాపీ చేసుకొని వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం ఇండియా బైక్స్ డ్రైవింగ్ గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మనం హోమ్లోకి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ హోమ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు, ఇక్కడ హౌస్ కలర్ ఏం బాగాలేదు. ఇప్పుడు మనం దీని కలర్ అయితే ఆర్జిఎస్ టూల్లో మార్చేద్దాం. ఇక్కడ ఆర్జిఎస్ టూల్లోకి వెళ్ళి హౌస్ కలర్ ఆర్జీబీ అని క్లిక్ చేస్తే చాలు. ఇక్కడ మనకి హౌస్ కలర్ అయితే మారిపోయింది. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇప్పుడు ఆర్జిఎస్ టూల్స్లోకి వెళ్ళి ప్లేయర్ పొజిషన్ సేవ్ అయితే చేసేద్దాం. ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆర్జిఎస్ టూల్లో లోడ్ అని క్లిక్ చేశారంటే మీరు ఇక్కడికి మన హోమ్ దగ్గరికి అయితే వచ్చేస్తారు. ఇక్కడ పేస్ట్ ఇందాక కాపీ చేసిన ఆర్జిఎస్ మోడ్ ఫైల్ అయితే ఇక్కడ మనం ఇంటర్నెట్లోకి వెళ్ళి పేస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇలా పేస్ట్ చేయగానే మనం బ్యాక్ వచ్చి ఇండియా బైక్స్ డ్రైవింగ్ మళ్ళీ గేమ్ ఓపెన్ చేస్తే మనకి ఆర్జిఎస్ మోడ్ ఫైల్ అయితే లోడ్ అయిపోతుంది. ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి పోలీస్ స్టేషన్ ఎలా ఉందో చూపిద్దాం. ఇప్పుడు మనమైతే పోలీస్ స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయాం. ఇప్పుడు మనం కార్ పార్కింగ్ అయితే పక్కన చేసేసి మనం పోలీస్ స్టేషన్ ఎలా ఉందో చూద్దాం. బయట అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ లోపలైతే ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ బయట అయితే ఇద్దరు పోలీసులు అయితే ఉన్నారన్నమాట. ఇక్కడ ఇద్దరు పోలీసులు జైల్లో ఒక ఖైదీ ఉన్నాడు. ఇక్కడ 3 పోలీసులు, ఇక్కడ 4 మనుషులు ఉన్నారు. ఇంకా పైన ఏముందో చూద్దాం. ఇప్పుడు మనం అయితే పైకి వెళ్ళి స్టెప్స్ అయితే ఎక్కేసాం. ఇప్పుడు మనం స్టెప్ ఎక్కేస్తే ఇక్కడ ఇంకా నెక్స్ట్ అప్డేట్లు అయితే ఇక్కడ పోలీస్ స్టేషన్ ఇంకా అప్డేట్ అయింది ఫ్రెండ్స్. పైన అయితే ఏం లేదు. ఇప్పుడు మనం హౌస్ బయటకు అయితే వచ్చేసి మనం ఇక్కడ ఒక గ్లిచ్ అయితే చూద్దాం. ఇక్కడ 330 క్లిక్ చేస్తే జెట్ ప్యాక్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత జెట్ ప్యాక్ ఎక్కి ఇక్కడ గోల్డ్ అనుకొని ఒకసారి స్టార్ట్ చేసి కిందకి దిగితే ఇక్కడ మనం బయటకు వచ్చేస్తే మనం జైల్లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ ఖైదీనైతే మనం పేల్చేద్దాం. పేల్చేసాం, హెడ్ షాట్. ఇలా అయితే మనం జైల్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ స్టార్ అయితే 1 అయితే పడింది. ఇక్కడ పోలీసులు వెతుకుతున్నారు. అరే ఆగరా, నన్ను జైల్లో పడేస్తావా, వేసేస్తా, మీ అందరినీ వేసేస్తా. ఇలా అయితే క్లిక్ అయితే వర్కౌట్ అయింది. ఇక్కడ మనం అందరినీ పేల్చేద్దా. నన్ను జైల్లో పడేసినందుకు మీ అందరూ శిక్ష ఇదే. ఇప్పుడు మనం జెట్ ప్యాక్ ఎక్కి ఇంకో గ్లిచ్ అయితే చూసేద్దాం. ఇప్పుడు జెట్ ప్యాక్ ఓపెన్ చేసి ఆన్ చేసి ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్ పక్కన అక్కడికైతే వెళ్ళిపోదాం. వెళ్ళిపోతే ఇక్కడ 2 గ్లిచ్చెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ 2 గ్లిచ్చెస్లో ఫస్ట్ మనం ఇందాకలాగే పోలీస్ స్టేషన్ లాగా చేయాలి.
ఇప్పుడు మనమైతే సరిగ్గా ల్యాండ్ అవ్వాలి. ఇక్కడ మనం చాలా అయితే ఉన్నాం. ఇప్పుడు కిందకైతే దిగాలి మనం. ఇక్కడ మనం కిందకు దిగే లోపల చూడండి ఫ్రెండ్స్, మీరేమన్నా ఇంకా నేను ఏమన్నా మర్చిపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు మనమైతే ఏ గ్లిచ్ అనేది చూద్దాం. ఇక్కడైతే మనం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ లోపలికైతే వచ్చేసాం. లోపలికి వచ్చిన తర్వాత మనం ఇలా ముందుకెళ్తే చూసారా ఫ్రెండ్స్, ఆ మెస్లో నుండి మనమైతే బయటకైతే వచ్చేసాం. ఇది కూడా ఒక గ్లిచ్ అన్నమాట. మూడవ గ్లిచ్ వచ్చేసి ఇక్కడ హౌస్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనం హౌస్ దగ్గరకు వెళ్ళి హౌస్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి మనం. పోలీసులు చూడసారా ఫ్రెండ్స్, మనం చుట్టూ తిరుగుతున్నారు. మనం అయితే కింద పడిపోయాం. ఇప్పుడు మళ్ళీ మనం జెట్ ప్యాక్ అయితే ఎక్కి ఇక్కడ 1929 చీట్ హెల్త్ ఇన్ఫినిటీ హెల్త్ చీట్ కోడ్ అయితే యాక్టివేట్ చేసుకోవాలి, లేకపోతే మన పోలీసులు మన ఏమంటే తిరుగుతున్నారు, చంపేస్తారు. ఇప్పుడు మనమైతే జెట్ ప్యాక్ అయితే ఎక్కేసి గాడ్కి అటాచ్గా వెళ్ళిపోయిన తర్వాత దిగి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం ఇంకా అటాచ్గా వెళ్ళాలి. అటాచ్గా వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం జెట్ ప్యాక్ అయితే స్టార్ట్ చేసి ముందుకెళ్ళి దిగితే ఇంకా వర్క్ అవ్వట్లేదు. ఈ గ్లిచ్ అనేది వర్క్ అవడానికి చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే వర్క్ అయితే అవుతుంది చూడండి. ఇక్కడ మనం లోపలికైతే వచ్చేసాం. చూసారా ఫ్రెండ్స్, ఇంకా ఇందులో అప్డేట్ అవ్వలేదు, ఇంకా అప్డేట్ అయితే వస్తుంది. న్యూ ఇయర్ కానీ క్రిస్మస్ కానీ వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.